తండ్రి ముస్లిం, తల్లి హిందువు, పాప ఇండియన్. లవ్ మ్యారేజ్లన్నీ ఇలాగే అయితే మన దేశం మత సామరస్యంతో అభివృద్ధి చెందుతుంది. బట్ కథలన్నీ కంచికి చేరు, ముళ్ళ కంచెలకు చేరుతున్నాయి. ఇంత అందమైన అమ్మాయిని ఎదురుగా పెట్టుకుని నాలోని అందాలను చూడకుండా అలా పిచ్చిగా దిక్కులు చూస్తావేంటి? అదే మన పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. రే శ్యామ్, రే అమెరికా నుంచి ఎప్పుడు వచ్చావురా? నేను వచ్చి 10 రోజులైందిరా. షీజ్ హేమ, మై వుడ్ బి. ఏంట్రా పెళ్లి చేసుకోనని భీష్మించి కూర్చున్నవాడివి? బ్రహ్మచారిగానే ఉండిపోతావు అనుకున్నాను. నా బ్రహ్మచర్యాన్ని హేమ బ్రేక్ చేసిందిరా. ఐ లవ్ హర్, ఐ లైక్ హర్. అవునండి, ఈ మధ్య పచ్చిమ అయింది. ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేకపోతున్నా. చూడండి హేమ గారు, మా వాడిది పిల్లవాడి మనస్తత్వం, వాడికి అన్ని మీరే చూసుకోవాలి. అందుకేనండి శ్యామ్ అంటే నాకు ప్రాణం. గుడ్, పెళ్ళయ్యాక అమెరికా వెళ్తారా? పెళ్ళయ్యాక అమెరికా వెళ్తారా? మా పేరెంట్స్ నన్ను వదిలి ఉండలేరు, అయినా శ్యామ్ కోసం ఎలాగైనా ఒప్పించి తనతో అమెరికా వెళ్తాను. హేమకు నేనంటే ఎంత ప్రేమో తెలిసిందా? వెల్, మంచి అండర్స్టాండింగ్ ఉన్న ప్రియురాలు భార్య కాబోతుంది అన్నట్టు ఛానళ్ళకి కలిసాం కదా, రేపు మా ఇంటికి లంచ్కి రండిరా. ఓ సారీరా, ఈవినింగ్ ఫ్లైట్కి నేను హేమ యుఎస్ వెళ్తున్నా. పెళ్ళయ్యాక దంపతుల వస్తా. మరి పెళ్ళెప్పుడురా? ఎప్పుడునా? 1 వీక్లోనే. రిసెప్షన్ ఇక్కడే తప్పకుండా రావాలి. షూర్, తప్పకుండా వస్తాను. ఓకే. ఎందుకురా ఇలాంటి పిచ్చి పని చేశావు? కాదని అమెరికా వాడితో వెళ్ళిపోయిందిరా. పోతే పోనీరా, లోకంలో ఆడవాళ్ళే లేరనుకున్నావా? ప్రేమను మనసారా ప్రేమించానరా. షిట్, ప్రేమ వన్ సైడ్ కాదురా, ఇద్దరికి ఉంటేనే ప్రేమ, లేకపోతే ప్యాషన్. నేను చచ్చిపోయే ముందు ఒక్కసారి హేమను చూడాలరా. డోంట్ బి ఫూలిష్, నీకేం కాదురా, యు విల్ బి ఆల్ రైట్. నువ్వు బాగుండాలరా. బాగుండాలన్నా హేమను చూడాలరా. హేమా, హేమా, షీజ్ అ చీటర్. నీకు చీటర్ అనిపించొచ్చురా, కానీ హేమ నా హార్ట్ రా. ప్లీజ్ ఒక్కసారి నా కోసం తీసుకురారా. ప్లీజ్ తీసుకొస్తాను రా, నీకోసం. రానంటుందేమో రా. యూ డోంట్ వరీ, నేను తీసుకొస్తాను. మురళి, రానంటే భయపెట్టుకుంటూ తీసుకురాకురా. హేమ ఏమాత్రం బాధను తట్టుకోలేదురా. ప్లీజ్. అలాగే రా, అలాగే. మురళి, నేను రా వేణు. షీజ్ హేమ, షీజ్ హేమ, మై వుడ్ బి. ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? ఆయన అంటే నాకు ప్రాణం, శ్యామ్ అంటే నాకు ప్రాణం. హేమ కూడా తక్కువేం కాదురా, కంప్యూటర్ కోర్స్ చేసింది, అమెరికా వెళితే నెలకు 5 లక్షల దాకా సంపాదిస్తుంది. మమ్మీ డాడీని వదిలి నేనెందుకు వెళ్తానరా? ఆమెకు ఈ విషయం ముందే చెప్పాను కదా హేమ. అవునండి, ఆయన కోసం నేను వెళ్ళను, శ్యామ్ కోసం ఎలాగైనా ఒప్పించి తనతో అమెరికా వెళ్తాను.